ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగునాట రాష్ట్రాలే కాకుండా ఋషికేశు కాశీ ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ తర్కం వ్యాకరణం మీమాంస వేదాంతం ఎన్నో శాస్త్రాలు పుణికి తచ్చుకొని కాశ్మీర్ నుంచి లడక్క వరకు పాదయాత్రలు చేసి తపస్సు చేసి ఈరోజు యావత్ భారతదేశానికి విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున అద్భుతమైన సందేశం ఇవ్వాలని ముందుకు వస్తే అటువంటి అతడికి ఈ దుర్గమ్మ సాక్షిగా ఈ విజయవాడ కనక దుర్గ అమ్మవారు సాక్షిగా కృష్ణానది తీరాన ఈ రాజధానిలో చాలా దిగ్విజయంగా 15, 16, 17 ఈ సన్యాస దీక్ష ఇచ్చి ఉత్తరాధికారి బాధ్యతలు పరిపూర్ణంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 15, 16, 17 ఈ కృష్ణానది తీరాన కృష్ణమ్మ ఒడిలో
నిత్యం స్నానం చేసి ధ్యానం చేస్తూ నిష్ణాతులైన భారతదేశంలోనే మత్తూర్ అనే సంస్కృత గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నుంచి పండితులు వచ్చి సన్యాస దీక్ష ఇస్తున్నారు. మూడు రోజులు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. కొత్త ప్రభుత్వం రావడం ఇక్కడ ఐత చండీ యాగమంత స్థాయిలో మొదటనే విశాఖ శ్రీ శారదాపీఠం తరపున చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేస్తూ వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువ అని చెబుతున్నా అమ్మవారి యొక్క కృపచేత, యజ్ఞాల యొక్క కృపచేత సమృద్ధిగా వర్షాలు కురవాలని యజ్ఞాలు చేస్తూ సన్యాసి దీక్ష, ఉత్తర పీఠాధిపతి బాధ్యత వీటికి కూడా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చాలా మూడు రోజులు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలని ఆమె దర్శనం చేసుకుని ప్రతి ఒక్క భక్తుడు, ఇది మన హిందూ సమాజానికి సంబంధించిన కార్యక్రమం, విశాఖ శ్రీ శారదైపీఠం భక్తులది, ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం. నారాయణ. రోజు 8:30 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం మన 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు నడుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.